ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్కు ప్రొద్దుటూరు ప్రజలకు నేను జవాబు చెప్తాను అలాగే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నేను చెప్పడంలే ఆయన కుటుంబ సభ్యులను ఒకసారి ఆలోచన చేసుకోమని ఆయన కుటుంబ సభ్యులకు మీడియా ద్వారా తెలియజేస్తాను నేను చెప్పిన మాటకి వందకు వంద నిజం సత్యం వంద పర్సెంటు ఒక్క పర్సెంట్ నేను వారా చెప్పడంలే వంద పర్సెంట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చినాడు దీని మీద రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఏదైనా అనుమానం ఉంటే ఏ రోజైనా శివాలయం సర్కిల్ కాడికి వస్తే లేదు కాణిపాకం పోదామనియా నేను రెడీ లేదు ఆయన ఇంటి దేవుడు గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కాణిపాకమా మంత్రాలయమా ఆయన ప్రమాణం చేసేదానికి సిద్ధమైతే నేను కూడా వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధం చర్చించేదానికి సిద్ధమైతే ప్రొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా చేసినాడు ఆయననే బిగ్ బాస్ అనే దాని మీద శివాలయం వేదికైనా నాకు అభ్యంతరంలే పోలీస్ కార్యాలయాలు ఏవైనా సరే సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు కానీ అడిషనల్ ఎస్పీ గారి కార్యాలయం కానీ లేదు బిగ్ బాస్ కాబట్టి ఇంకా పెద్ద స్థాయి కడపలో ఎస్పీ గారి కార్యాలయంకైనా సరే ఎక్కడికైనా నన్ను పిలిస్తే నేను వచ్చి చర్చించి నిజాలు ప్రూవ్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నా సవాల్ను స్వీకరించకపోతే ఎమ్మెల్యే బిగ్ బాస్ అని ప్రజలు మీరు అనుకోండి నాకేమి ఎమ్మెల్యే కింద చెంచాలతో మాట్లాడించినా నేను ఏం దాని గురించి పడను నేను పట్టించుకోను నేను ప్రొద్దుటూరు ప్రజల కోసం ఎప్పుడో డిసైడ్ అయినా ఆయన బిగ్ బాసా అనేదానికి క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్ అరెస్ట్ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఈ గ్యాంగ్ తో కొందరు ప్రజా ప్రతినిధులకు సంబంధాలు ఉండడం కలకలం రేపుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాకు సీఎం రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని చెప్పింది ప్రవీణ్ కాదు రాచమల్లు ఏలే నరసింహ హూ ఈజ్ ఏలే నరసింహ ఎవరు ఏలే నరసింహ అంటే ప్రముఖ బుకి సౌత్ ఇండియాలో ప్రముఖ బుకి మాకు సీఎం నువ్వు అన్నాడు నేనన్నా నువ్వు బిగ్ బాస్ అంటాడా ఏలే నరసింహ అనే ఒక ప్రముఖ బుక్కి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయితే మాకు సీఎం రాచమల్లి ప్రసాద్ రెడ్డి అంటున్నాడు నీ పక్కన నువ్వు ఉండవు ఎక్కువ నీ మాదిరి మాట్లాడి జొల్లుకూతలు కూసి తప్పుడు మాటలు మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకూడదు కాబట్టి నేను ఆయన మాట్లాడిన సబ్జెక్ట్లో ప్రజలకు అవసరమైన దానిలకు మాత్రమే జవాబు చెప్తాను ఎమ్మెల్యే గారు ఇది గ్రహించాల ఎఫ్ఐఆర్ అడిషనల్ ఎస్పి చక్రవర్తి గారు ఉన్నప్పుడు వీళ్ళందరిపైన కేసు పెట్టి వీళ్ళందరినీ కడపకెత్తితే రెండవ ఎమ్మెల్యే మీ బామర్ది బంగారెడ్డి గారు ఆయన కూడా మూడు నాలుగు రోజులు అప్స్కాండ్ అయ్యి మనం ఒక చిన్న సెల్లు పెట్టుకొని వారం రోజులు కారులో ఒకరం తిరుగుతా ఫోన్ వచ్చినా పక్కకు దిగి మాట్లాడినాం గుర్తుందే ఎఫ్ఐఆర్ డేటెడ్ పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఇది గ్యామ్లింగ్ యాక్ట్ బెట్టింగ్ యాక్ట్ కింద కేసు పెడితే చదవంటారా పేర్లు నేను దీంట్లో ఉండే వాళ్ళను వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళ పేరును అల్లరి చేయాలని ఉద్దేశంతో నేను చేయడం లే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని వాడుకుంటున్నాడు మిమ్మల్ని ఏడ తొక్కాలన్నాడు తొక్కుతున్నాడు అది సబ్జెక్ట్ వేరు దీంట్లో ఉండే వాళ్ళు పేర్లు అక్రమ్ నీకు సంబంధం లేదా రాచమల్ ప్రసాద్ రెడ్డి నువ్వు నువ్వు ఆడతాను లేదు ఆయన దగ్గర కదా రెండవది వాళ్ళ తమ్ముడు సోహైలు తర్వాత ఏలే నరసింహ కంకర గౌసు ఎవరు కంకర్ గౌసు రాచమల్లు ప్రసాదరెడ్డి చెప్పాలా జవాబు కంకర గౌస్ ఎవరు తర్వాత ఆయిల్మిల్లు కాజా ఫారూకు కోటవీధి రమేష్ సుదర్శన్ రెడ్డి ఎవరు సుదర్శన్ రెడ్డి రామేశ్వరం ప్రజలకు తెలుసు కదా రామేశ్వరం ప్రజలారా మీరు అర్థం చేసుకోండి వీళ్ళ వీళ్ళ ఈయన ఎవరో నేను ఎందుకు చెప్పాలా ప్రజలు మీరే అర్థం చేసుకోండి ఆయన ఏం సంబంధం ఉందో పాతకోట బలరామిరెడ్డి నిస్సారు ఇవన్నీ ఈ పేర్లుండే ఎఫ్ఐఆర్ ఉండే పేరు రెండు వేల ఇరవై పదహైదు డిసెంబర్ అంటే దాదాపుగా ఇయర్ ఎండింగ్లో కేసు రిజిస్టర్ అయింది నువ్వు నేనేమడుతా అంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డిని ఒక పాయింట్ నిలబడు మీడియాలో చెప్పిన దాని నిలబడతావా పక్కన చెప్పిన దాని నిలబడతావా మీడియాలో ఏం చెప్పినావు మూడు నెలలు టైం ఇస్తాండ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు అవుతుంది ఈ మూడు నెలల్లో ఊర్లో ఏమీ అంట ఈ ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై నమోదైంది అప్పటి నుంచి ఏం చేస్తాను ఇంట్లో ముడుకోనావా వాళ్ళతో లెక్క తీసుకుంటానేవా ఏం ఏం ఈ ఎఫ్ఐఆర్లు ఉండేవాళ్ళే కదా అంత మేజర్ నీ అనుచరులు నీ కౌన్సిలర్లు నీ వైస్ చైర్మన్లు బుకీలు ఈ ఈ పేపర్లో ఉండేవాళ్ళే కదా ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఏం చేస్తాను నేను సార్ ఏం చేస్తాను నేను ఇది ఇది జరిగినప్పుడు చెప్తా నీ తమ్ముడు కాజానే ఐదో వార్డు కౌన్సిలరు బస్సుమురళి కాడికి పోయి ఇది జరిగినప్పుడు ఇరవై మూడు మందిని పోలీసు వాళ్ళు మిమ్మల్ని కొట్టకుండా ఏమీ చేయకుండా నేను మాట్లాడినా పోలీసు వాళ్ళ పేరు చెప్పి ఒక్కొక్క మనిషి ఏడేడు లక్షలు డబ్బులు అడిగినావు డబ్బు మాట్లాడినప్పుడు ఇదే కాజా బస్సుమురి దగ్గర నాకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఆడ కూర్చొని ఉంటే ఏం మాట్లాడినాడు కాజా నువ్వు వైస్ చైర్మన్ అయినా ఒక్క రూపాయి తగ్గించేదిలే ఈ పోలీసు నా కొడుకులు ఏడు లక్షలు అడిగినారు మనిషికి ఇవ్వాల్సిందే నీకు ఏదన్నా ఎక్కువ తక్కువని అపో సపో తెచ్చుకో ఏడు లక్షలు తే అని చెప్పి అందరి దగ్గర ఏడు లక్షలు వసూలు చేసినావు ఇంకా నువ్వు బిగ్ బాస్ కాక ఏమవుతావు బొంగులో బాస్ అవుతావా నువ్వు ఇంకా బిగ్ బాస్ కాదా ఏడు లక్షలు వసూలు చేసావు కాజా చెప్పినాడు బస్సు మురళికి ప్రతి ఇరవై మూడు మందితో ఏడు లక్షలు వసూలు చేసి చెప్పినావు ఒక్కటే చెప్తానా నువ్వు నా కుటుంబం పైన నా పైన ఎన్ని ఆరోపణలు చేసినా దానికి ఒక ఆన్సర్ రాచమల్లు ప్రసాదరెడ్డి గారి కుటుంబ సభ్యులకు చెప్తాండ నేను రాజకీయం చేస్తాడా మీ నాయన కావచ్చు ఆయన మీ భర్త కావచ్చు మీ తమ్ముడు కావచ్చు కుటుంబ సభ్యులకు చెప్తాడా నన్ను మాట్లాడమను నా అబ్బాకా నుంచి కుటుంబం కాడికి మాట్లాడితే నలభై ఏళ్ళ చరిత్రను మాట్లాడినావు కదా ఎప్పుడో మా అబ్బాయి చనిపోయి ఇప్పటికీ దాదాపు నలభై ఏళ్ళు అవుతుంది నువ్వు మాట్లాడినావు కదా నేను నాలుగు నెలల్లో నీ కుటుంబంలో జరిగిన విషయాలు ఓపెన్గా వచ్చి మీడియాకి చెప్తా ఈసారి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నేను చదువుకునే వ్యక్తిని నాకు సంస్కారం ఉంది అయినా నీకోసం సంస్కారం తప్పుతా కారణం ఏంటంటే చెప్పాలంగా ప్రజలకు రోజేంది నీ అల్లరి నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబానికే స్థాయి లేదా నా కుటుంబం దగ్గర లెక్క కోసం మీ అన్న నువ్వు గడ్డిలో నిలబడుకున్నారు గేటు ఉన్నారు నువ్వు స్థాయి గురించి మాట్లాడతావు మీ అబ్బ స్వతంత్ర సమరయోధుడా మీ అబ్బ ఆత్మహత్య క్షోభిస్తాంది కారణం చెప్తా చూడు పెద్దలు ఒక సామెత చదువుకునే రోజుల్లో విన్నా అది నిజంగా నిరూపంలో నిజమవుతుంది అనుకోలే పుత్ర పరమసుంత అంటే పండితునే కడుపున పామరుడు పుడతాడని నిజంగా మీ అబ్బా స్వతంత్ర సమరయోధుడైతే ఈరోజు ఆయన ఆత్మ క్షోభిస్తాంది ఛ నా వారసుడు మట్కాలో లెక్క తీసుకుంటాడు గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నాడు అని మీ అబ్బా ఆత్మ క్షోభిస్తూ అది ప్రతిసారి మా సారాయ్ అంటాండవు ఎస్ నేను ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్తానా మేము ప్రభుత్వానికి చెల్లించాల్సిన చెల్లించేసి కాంట్రాక్ట్ రూపంలో టెండర్లలో మాకొస్తే నా తండ్రి వ్యాపారం చేసినాడు రాచమ్మల్లు వైన్స్ ఎవరిది నేనంటే నీ మాదిరి అమ్మ మొగ్గుదే చిన్నాయన మొగురిదే అని ఎవరిది రాచమ్మల్లు వయన్స్ రామేశ్వరంలో సీతారామరెడ్డి అన్న బార్లో నీ బామరిది క్యాషియర్ కాదా అంటే ఇవన్నీ ఏం ప్రజలకు తెలియదు అనుకుంటాడావా ఎందుకు దివజారి మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే ఇంట్లో చూసుకో మా వ్యక్తిగతాలతో నీకేం పని పొద్దున మాట్లాడతావు ఏడు మంది క్రికెట్ బు బీ బుకీలతో లెక్కలు వసూలు చేసినావు ఇంకొకటి కూడా చెప్తానా నువ్వు అన్నావు కాబట్టి మాట్లాడుతున్నా నేను ఈ రోజు కూడా నువ్వు మాట్లాడినా నువ్వు నాకు రాజకీయ ప్రత్యర్థివే నాకు మాట్లాడాలని కూడా మనసు ఒప్పడంలే బాధతో మాట్లాడతాడా వాస్తవంగా నాకు నీ కుటుంబం గురించి మాట్లాడాలంటే మనసు కూడా ఒప్పడంలే కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తా ఉండ అంటావు కదా మేమేదో మేజులు చేసినామని నీ ఇంట్లో నువ్వు చూదం ఆడలేదా ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ నాయకులు నువ్వు కూర్చొని తప్ప తాగి నీ ఇంట్లో కాపురం ఉండే సంసారం ఉండే ఇంట్లో నువ్వు ఎమ్మెల్యే కాకముందు నుంచి దాకా రెండు వేల పంతొమ్మిది దాకా నీ ఇంట్లో మిద్ది మీద కూర్చొని తాగి నువ్వు లాడి మేజులు తీసుకున్నావు నువ్వు నీ ఇంట్ నీ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఖాళీ చేసి కొత్త ఇంట్లో చేరినాక నీ ఇంట్లో జూదం నడిపించినావు నువ్వు నువ్వు స్థాయి గురించి మాట్లాడితే మేము వినాలా వాస్తవంగా ఏమీ చెప్పకూడదు కానీ నువ్వు మాట్లాడిన మాటలకు బాధతో చెప్పాల్సి వస్తుంది నీ ఇంటి చుట్టూరు గృహాలు నువ్వు పెట్టలేదా గ్యాంబ్లింగ్ ఆడడం లేదా నీ ఇంటి చుట్టూరు గురు రాఘవేంద్ర స్కూల్లో గ్యామ్లింగ్ పట్టుబడినారు కదా ఆ రోజు నీ దగ్గర వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్పినారు బయట పోలీసు వాళ్ళకు లెక్క ఇవ్వాలని చెప్పి లెక్క వసూలు చేస్తావు పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేస్తే కనుక నాకు సంబంధం లేని బెదిరిస్తావు అడ్స్ఎల్ఎస్పి చక్రవర్తి గారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది కదా మూడు నెలలు ప్రొద్దుటూరు ప్రజలు నేను ఒకటి ఆలోచన మూడు నెలలు లోపల గ్యామ్లింగ్ క్లోజ్ చేయాలంట ఏంటికి మూడు నెలలు నువ్వు వేయించుకునే టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను నువ్వు వేయించుకునే పోలీసు వాళ్ళను నువ్వు మార్చి వేరే పోలీస్ వాళ్ళని పోయి మూడు రోజులు చాలు అంటే ఆయన అర్థం ఏంటంటే పొద్దుటూరు ప్రజరాలా మూడు నెలల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది ఈ మూడు నెలలు లెక్కెత్తాలా ఈ మూడు నెలలు కూడా మనము మట్క క్రికెట్ గ్యామ్లింగు ఇవి ఆడించుకొని లెక్క సంపాదించుకొని మూడు నెలల తర్వాత సత్యరచంద్ర మాదిరి వస్తావు రాచమల్లు ప్రసాద్ రెడ్డి నీకు మళ్ళా చెప్తాడా నువ్వు శివాలయం సర్కిల్లో నిజంగా ఇటు నీ గొంతుకు వసుకో బ్లేడ్తో కత్తితో రక్తపు మడుగుల్లో గిలగిల నువ్వు కొట్టుకుంటానే దారిన పోయే ప్రొద్దుటూరు ప్రజలు ఫిక్స్ అయినారు ఇది అబద్ధాల కూతలు డ్రామాలో పాటలే రోజేపు ఎమ్మెల్యే మళ్ళీ లేచింటి పోతాడు నిజంగా నువ్వు రక్తపు మడుగుల్లో కొట్టుకో ప్రాణం పోతానే కూడా నిన్ను నమ్మే పరిస్థితులు ప్రొద్దుటూరు ప్రజలు లేరు ఇది నీ పరిస్థితి ఇంకొక విషయం దొంగ దొంగనోట్ల రసపుత్ర రజిని నువ్వు నువ్వు ఛాలెంజ్ అంటావు కదా నీకు సంబంధం లేదు కదా నీ కాల్ డేటా నీ కాల్ డేటా నీ మొబైల్ కాల్ డేటా నీ పర్సనల్ మొబైల్ కాల్ డేటా రసపుత్ర రజిని అరెస్ట్ చూపించిన మూడు రోజుల ముందు ఆమె ఒకరోజు స్టేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఫోర్ డేస్ కాల్ డేటా నువ్వు మీడియాకు చూపి చూపిస్తావా నువ్వు చూపి పొద్దుటూరు ప్రజలు నమ్ముతారు చూపి నువ్వు నీ కాల్ డేటా చూపి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావు ఆమె స్టేషన్లో ఉన్నప్పుడు నీకు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడింటావు కాల్ డేటా చూపి ఇప్పుడు నన్ను అడుగు నేను చూపిస్తా ఈ ఇంకా రాజమౌళి బసాద్ రెడ్డి జవాబు చెప్పాడు రసపుత్ర రజనీకి నీ మొబైల్ నుంచి నువ్వు ఫోన్ చేయలేదా పోలీసులు ఏమైనా పట్టుకుంటానే ఫస్ట్ మాట్లాడింది నీతోనే కాల్ డేటా చూపి నేను ఆరోపించినా తప్పు ఉంటే చూపి రెండవది రాజారెడ్డి మర్డర్ కేసులో రూరల్ పోలీస్ స్టేషన్కు రాత్రి పదిన్నర పదకొండు మధ్యన దాని ప్రిన్ ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపాలు దానికి సంబంధించిన వాళ్ళు కా చెప్పినారు ఇది మర్డర్ అని చెప్పి స్టేషన్లో చెప్పినారు నేను సీసీ ఫుటేజెస్ విత్ ఆడియో రికార్డ్ అవుతాయి కదా పోలీస్ స్టేషన్లో నేను అడిగినా నాకు ఈలే పోలీసు వాళ్ళు ఇంకా టైం కాలే ముప్పై రోజులు బహుశా ఈలే నువ్వు ఇప్పి నువ్వు ఇప్పి ఆ రాచిమల్లు నువ్వు ఇప్పి నాకు అయ్యి చూపి ఏ ఇదో ప్రవీణ్ ఆరోపణ చేసాడు అతను స్థాయి తక్కువ ఉందే పిల్లోడ ఈ కూతలు ఎందుకు కూసావు ఎస్ అతని పబ్లిక్లో అతను అతను మాట్లాడి తప్పు అని ప్రూవ్ చేస్తామనే ధైర్యం నీకుందా ఆ దమ్ము ఉంటే నువ్వు రా ప్రూవ్ చేయి నువ్వు నువ్వు ఫోన్ చేయి తప్పి రికార్డ్ తెప్పి పెట్టు ఇప్పుడు నేను ట్యాబ్ పెట్టినా కదా చూపి ఇదో ప్రవీణ్ ఆర్టీఐ లో ఈ టైం నుంచి ఈ టైం అడిగినాడు మేమే మా పోలీసులతో ప్రస్ మీట్ పెట్టి పెడమని ఐవో అయ్యో ఇన్వెస్టిగేషన్ చేసిన ఇబ్రహీం గారి పెడమన్ ప్రెస్ పెట్టి ఇదిగో ప్రతిపక్ష పార్టీ దేది అడిగినాడు మేము పోలీసులు ఫేర్గా ఉన్నామని చూపి ఏ ఏం తప్పు మేము అడగడంలో తప్ప స్వతంత్ర సమరయోధిని కడుపులో పుట్టా అంటాడు అవే స్వతంత్రాన్ని కూని చేసినావు మా వరకు వద్దు మా స్వతంత్రాలు మా వాక్ స్వాతంత్రాలకు మాకు అందరికీ నువ్వు అడ్డం వచ్చినావు నీ పార్టీలో శివచంద్రారెడ్డికి స్వతంత్రం ఇచ్చినావా జింకా విజయలక్ష్మికు స్వతంత్రం ఉందే ఝాన్సీ గారికి స్వతంత్రం ఉందే కల్లూరు నాగేంద్రకు స్వతంత్రం ఉందే చిప్పగిరి ప్రసాదన్నకు స్వతంత్రం ఉందే లేదు నీ కౌన్సిలర్లకు స్వతంత్రం ఉందే అన్నెందుకు నీ పక్కన కూర్చొని ఉంది అక్క పెద్ద మున్సిపల్ చైర్మను ఆమె ఒక్కరన్నా ఆమె ఇంటికి పోయి ఆమెకు నువ్వు గౌరవం ఇస్తున్నావా ఆమె ఆమెకు స్వతంత్రం ఇచ్చినావా పొద్దున్నలేసే ప్రజలు నీ బామర్ది ఇంటి కాడికి పోవాలా పనుల కోసం ఎందుకు ఆమె దగ్గరికి పోవడంలే ఆమె చెప్తే చేయరు అలంకార ప్రయానికి బీసీ మహిళకి ఇచ్చినావు ఆ వాళ్ళకు స్వతంత్రం వీలే పోని ఎవరికి స్వతంత్రం ఇచ్చినావు మీ అన్న మీ బామర్దికి నీకు స్వతంత్రం ఎవడో చెప్పమను దీనికి ఆన్సర్ స్వతంత్రంగా ఉండారా నీ దగ్గర ఉండే కౌన్సిలర్లు నీ దగ్గర ఉండే చైర్మన్కు స్వతంత్రం ఉందా కాంశెట్టి బాబన్నకు పట్టణాధ్యక్షుడికి స్వతంత్రం ఉందా సరే పార్టీ పదవులు వద్దు వీళ్ళు చెప్పు చైర్మన్కు ఉందా ప్రసాద్ ప్రసాదన్న పరిస్థితి ఏంది ఈరోజు చెప్పు నువ్వు చెప్పు ఎవరికి స్వతంత్రం ఉంది స్వతంత్ర సమరయోధుడి కుటుంబంలో పుట్టిన నువ్వే తిహి పార్టీలో మనుషుల స్వతంత్రాన్ని హరిస్తా శ్రీరంగ నీతులు దూరేది డాష్ గుడిసెలు నేను ఎందుకంటే ఆ మాట చెప్పకూడదు కాబట్టి చెప్పలేకుండా చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది డాష్ గుడిసెలు ఇది నీ చరిత్ర ప్రొద్దుటూరు ప్రజలకు నలభై ఏళ్ళ నుంచి నా కుటుంబం గురించి తెలుసు నా కుటుంబం చరిత్ర తెలుసు నేను ఎవరినో తెలుసు నా స్థాయి ఏందో తెలుసు ఇంకొకసారి నా ఈ కుటుంబాల గురించి మాట్లాడితే గత ఆరు నెలల్లో మీ కుటుంబంలో జరిగిన విషయాలన్నీ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నేనే చెప్తా ఫైనల్గా ఎమ్మెల్యేకి నేను చెప్పేది ఏంటంటే మీ ఇంటి దేవుడు రావేంద్ర స్వామి గారికి వచ్చి ప్రమాణం చేస్తావా కాణిభాగంకి వచ్చి ప్రమాణం చేస్తావా శివాలయం సర్కిల్ వేదికగా స్పోర్టివ్గా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీడియా మిత్రులందరి సమక్షంలో ప్రొద్దుటూరు ప్రజలు ఉండేట్టుగా లైవ్ పెడదాం నేను ఆధారాలు చూపిస్తా నువ్వు చూపి రాజారెడ్డి కేసులో మర్డర్ జరిగినాక ఇన్వాల్వ్ అయిన బిగ్ బాస్ నువ్వే దాని ఆధారాలు కూడా తొందరలో లైవ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తా దొంగ నోట్ల రజనీకి ఫోన్ చేసి ఆమెకు అక్కడ కాపాడాలని చూసింది నువ్వే ఆమె ఆల్రెడీ ఆడ కేసు రిజిస్టర్ అయ్యింది ఆమె ముద్దాయే దో ఈ దీంట్లో ఉండే ఎఫ్ఐఆర్లు ఉండే వాళ్ళంతా నీ మనుషులే నువ్వు వేయించుకునే సీఐలను ట్రాన్స్ఫర్ చేసి రేపే నువ్వు పెట్టి ప్రెస్ మీట్ ఈ సిఐ నాకు వద్దని చెప్పి వేరే సీఐని బేసి మూడు రోజుల టైం పోలీస్ అనేవాడు పవర్ఫుల్ నేను చెప్తాను ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే నువ్వు నీ బామర్ది రాజకీయ జోక్యాలు ఇడిచిపెట్టి వాళ్ళ చేతికి పగ్గాలి ఉత్సాహ ఇస్తారు అసాంఘిక శక్తులకు అంత శక్తి ఉంది పోలీసుకు మూడు రోజులు చాలు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మూడు రోజులు చాలు నిన్న అడిషనల్ ఎస్పీ మేడం గారి గురించి మాట్లాడతాడు ఆమె వెళ్ళిపోతాంది రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నాకే సంబంధం అంటారు ముందే కనుక్కుంటావు ముందే నువ్వే నువ్వే ప్రశ్న నువ్వే జవాబు నేను ఎర్సల్ ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తానా నేను ఎన్నోసార్లు మేడంకు చెప్పినా మేడం మీరు మంచి ఆఫీసరు కింద మీకు గైడ్లైన్స్ వాళ్ళు సరిగా అయ్యాక మీకు చెడ్డ పేరు తెస్తానని ఈరోజు ఎమ్మెల్యేనే అన్నాడు కదా మరి ఈరోజు దానికి కూడా మేమే బాధపడుతున్నాము కారణం చెడిపోయింది మా పొద్దుటూరు ఆఫీసర్లకు ఏం కాదు ఈరోజు వస్తారు రేపు వెళ్ళిపోతారు మళ్ళా చెప్తానా యు ఆర్ బిగ్ బాస్ యు ఆర్ బిగ్ బాస్ యు ఆర్ బిగ్ బాస్ నువ్వు ఇస్పెటాకలు ఆడుకుండేవానివే నువ్వు క్రికెట్ పంద్యాలు పెట్టేటోనివే నువ్వు గ్యామ్లర్వే నెక్స్ట్ గాన నా కుటుంబం గురించి మాట్లాడితే నువ్వు తాగిన రోజుల నుంచి ఏ రోజు ఎక్కడ తాగేం చేసినావో కూడా ప్రశ్న ఇంటికి చెప్తా ఇంతటితో దీనికి స్టాప్ పెట్టి ఓపెన్ చర్చకు బిగ్ బాస్వా కాదా ధైర్యం ఉంటే నేను శివాలయం సర్కిల్కి వస్తా లేదా అడిషనల్ ఎస్పీ గారి ఆఫీస్ కూడా ఓపెన్ ప్లేస్లో లైవ్ పెట్టు నేను ఆధారాలు చూపిస్తా వీళ్ళందరినీ నీ పార్టీలో ఉండే నీ సోకాళ్ళందరినీ మూడు రోజులు ఎవరైతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను పెట్టుకొని నెల నెలా వసూలు చేస్తా నీ రాజ్యం వెళ్తాండావో దాని మీద కూడా ఆధారాలు మాకు దొరికినాయి తొందరలో అవి కూడా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తా బాధత హృదయంతో నువ్వు తమ్ముడు అనుకో అల్లుడు అనుకో ఏమన్నా అనుకో దయచేసి కుటుంబాలను రాజకీయాల్లోకి లాగాకు ఇది లాస్ట్ వార్నింగ్ అనుకో రిక్వెస్ట్ అనుకో ప్రేమతో చెప్తాను అనుకో దీని ఇంతటితో వదిలి రైట్ నేను రాజకీయాల్లోకి వచ్చినా నన్ను మాట్లాడు నా తప్పు ఉంటే చెప్పు నీ తప్పులు నేను చెప్తానా ఆ తప్పుకు ఆన్సర్ చెప్పు ప్రొద్దుటూరు ప్రజలు ఒక్కటి గమనించండి మూడు సంవత్సరాల నుంచి రాజమల్లు ప్రసాదుడు అనే వ్యక్తి నేను మాట్లాడితే జవాబు చెప్పడు కారణం ఏంటంటే నేను మాట్లాడేది కరెక్ట్ కాబట్టి ఆయన మాట్లాడు ఇప్పుడు బుక్ ఇల్లి రమ్మన్నా ఓపెన్గా రమ్మంటాడా దొంగ నోట్లది ఆయన సెల్ఫోన్ రికార్డ్ ఆయనే తీమన్ మూడోది ఇది పెట్టి ప్రెస్ మీటు సీఏల్ని పిలిపించి ఏ ప్రవీణ్ అడిగినాడు కదా సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి బయటికి పోలీసు వాళ్ళ కాల్ డేటా తీయండి బిగ్ బాస్ ఎవడో తెలుస్తుంది రాజారెడ్డి కేసులో బిగ్ బాస్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి క్రికెట్కు బిగ్ బాస్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గుట్కాకు బిగ్ బాస్ నువ్వే నేనన్నీ చెప్పినా ధర్మయుద్ధం కోరుకునేవా అనివి మంచు అని అనుకుంటాడా అంత ఇందో నువ్వు చెప్పినట్టు స్వతంత్ర సమరయోధుడి కుటుంబంలో పుట్టినవి ఇది గ్రహిస్తావు అంటా అని అనుకుంటాడా ఇంకా నెక్స్ట్ ఇది రిపీట్ కాదనుకుంటాడా అయితే మాత్రం ఏ టు జెడ్ ఏడా తాగినావు ఏం చేసినాం నీ కుటుంబంలో జరిగిన ఆరు నెలల పరిణామాల మీద ఏ టు జెడ్ పేరు కూడా పెడతాను ఏ టు జెడ్ ప్లస్ మీట్ నీ పైన ఏ టు జెడ్ తగ్గేదే ఉండదు ఫైనల్గా ఒకటి చెప్పడం మర్చిపోయినా మా పార్టీలో టికెట్ రేస్లు ఉండేది ఎవరు చెప్పినారు నీకు జైల్లో ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఫోన్ చేసి మాట్లాడేవా ఎట్ట తెలిసింది నీకు అది కూడా ఏందో ఆ సీక్రెట్ మాకు కూడా చెప్తే ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరు రేస్లు ఉండేది చెప్తాడా వే తెలిసింది నీకు ఏమన్నా నారా లోకేష్ గారితో ఏమైనా ఢిల్లీకి పోయి సరిగ్గా మారాడు వచ్చినావా చెప్పు ఎవరో టికెట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరు ఎవరన్నా లేహా నీకేమన్నా కలలేకొచ్చి ఏమన్నా చెప్పినారా ఎందుకంటే నువ్వు హైలైట్స్కి అప్పుడప్పుడు మ్యాచ్లు ఆడుతుంటావు అప్పుడు ఏమన్నా ఇది కూడా గుర్తొచ్చి అరే మొన్న చంద్రబాబు నాయన నాకు చెప్పినాడు కదా ప్రవీణ్ ఒకటి నుంచి మూడు లేఖ వచ్చినాడు లేనో నీ రెండు లేఖ తెచ్చినాడు ఒకటి తెచ్చినాడు నీకు మళ్ళీ ఎత్తనా ఇట్లా తిరుగు నా నడ్డిపు నాకు గనరాలే నీ నడ్డిపు చూసుకో నీవు నేను నా పార్టీ నాకు తెలుసు టికెట్ ఎవరికి ఇచ్చేది నాకు తెలుసు పోటీలో ఎవరు ఉండేది నాకు తెలుసు నీ అడ్డీపు చూసుకో నువ్వు అసలు రేస్లోనే లేవు నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు అసలు రేసులో లేవు శివచంద్రారెడ్డి అన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఝాన్సీనా లేకపోతే బీసీల నుంచి ఏమన్నా ఒకరి తేవాలనా అని చెప్పేసి నీ పార్టీ సర్వే చేసుకుంటాంది ఒక్క కౌన్సిలర్ నీ వెనకాల లేడు నీ అడ్డీపు చూసుకోగల పెద్దోడు చిన్నోడు అంట ముందున్నాడంట ఎనికి వచ్చాడంట అంటే ఇప్పుడు హైలైట్స్ ఆడేటప్పుడు గుర్తొచ్చిందే ఇది ఎవడు ఫ్రంట్ ఉన్నాడు ఎవడు వెనకలు ఉన్నాడని నీ నీపు నువ్వు చూసుకో రాజమల్లి ప్రసాద్ రెడ్డి నీకు టికెట్ ఇవ్వడంలే నేనైతే కోరుకుంటానా రాజమల్లు ప్రసాద్ రెడ్డి అనేవానికి ముక్కోటి దేవతలకు చేతులు ఎత్తుతానా అల్లాను ప్రార్థిస్తానా జీసస్ను ప్రార్థిస్తానా నీకే టికెట్ ఇవ్వాలా నువ్వు ఓటుకు పదివేలు పంచాలా ఇరవై వేలు పంచాలా ప్రజలు నీ డబ్బు తీసుకోవాలా నువ్వు ఓడిపోవాలా నువ్వు ఊరిడుస్తావు ఓడిపోతే ఇది జరిగేది లే మా పార్టీలో అంట ముందంజలు ఉండేది ఈయన అంజనం వేసినావా ఇదేమన్నా అంజనం తెచ్చి ఏమన్నా అంజనం వేసి అన్నోడు ముందంజలు ఉన్నాడని చెప్తావు నీ చూసుకో నీ అడ్డిపు టికెట్ లేక నీకు దిక్కుది లేక నాకు డౌట్ ఏంటంటే టికెట్ లేదంటే మళ్ళా మెడితో కొట్టుకుంటావేమో నీ కొట్టుకోక ఈసారి నీకు టికెట్ ఉందో లేదో చూసుకో మా పార్టీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం మానుకొని నీకు అసంతృప్తి నలభై మంది నా కౌన్సిలర్లు ఉన్నారంటావు అంటావు సరే ఒక కౌన్సిలరు నీ నీ సైకోయజానికి నీ శాడీజానికి దర్గా చెట్టు పోలు కొడితే ఒక అతను మాకు వచ్చినాడు ముప్పై తొమ్మిది నీకు ఉన్నారు ఎంతమంది కౌన్సిలర్లో ఉన్నారా ఆయన వెనకమ్మడి రోజు ఎంతమంది నీ వెనకమ్మడి నీకు టికెట్ రాదు అసలు నువ్వు నువ్వు టికెట్ ఎవరికి ఇచ్చేది మాకు తెలుసు కనీసం నేను ఫస్ట్ యువగలానికి ఫస్ట్లో ఉన్నానని చెప్పినావు నువ్వు అసలు రేస్లోనే లేవంటానా నేను టికెట్ రేసులోనే రాచమ్ర ప్రసాద్ రెడ్డి లేడు అహం తలకెక్కి వేల కోట్లు డబ్బు సంపాదించి కుటుంబాలను లాస్ట్కు మాట్లాడే కాడికి దిగజారిపోయిన ప్రత్యర్థితో రాజకీయాలు చేస్తాను ఎందుకు ఒక్క నిమిషము సిగ్గుతో తల దించుకుంటాడా పొద్దుటూరు ప్రజలు ఇట్లాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు తల సిగ్గుతో తల దించుకొని నిరసన తెలియజేస్తాడా ఎందుకంటే నాకు చెప్పుతో కొట్టుకునే తెలు రాదు కూడా కొట్టుకోలేను తల ఉంచి నిరసన తెలియజేస్తాడా పొద్దుటూరు ప్రజలు ఇట్లా అటువంటి ఎన్నుకునేందుకు నాశనం చేసి పొద్దుటూరును మట్కాకు క్రికెట్కు మరో మకావు చేసింది నువ్వే ఈ స్టేట్మెంట్ నేను ఎక్కి తీసుకోను బిగ్ బాస్ నువ్వే నీకు ధైర్యం ఉంటే శివాలయం సర్కిల్ కూడా నేను చర్చకు సిద్ధం